విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాజాం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సామూహిక రిలే నిరాహార దీక్షలు. మాజీ మంత్రి రాజాం నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జి కోండ్రు మురళీమోహన్ ఆదేశాల మేరకు బుధవారం నాడు తెలగల సంక్షేమ సంఘం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై అక్రమ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు నిరసనగా బాబుకి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం కార్యక్రమంలో భాగంగా రాజాం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సామూహిక రిలే నిరాహార దీక్షలు చేసి నిరసన వ్యక్తం చేశారు. సిఐడిను అడ్డం పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం రాక్షస క్రీడలకు తెరలేపారన్నారు. మౌలిక సదుపాయాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేశారని మండిపడ్డారు. పల్లప్పలాడు గారు నాయకత్వం, పల్లప్పలాడు గారు నాయకత్వం.